వికరాబాద్ జిల్లా తాండూరులో అఖిలపక్షం ఆధ్వర్యంలో నిర్వహించిన భారత్ బంద్ కార్యక్రమంలో టీడీపీ సిపిఐ వామపక్ష నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ రైతు వ్యతిరేక చట్టాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. దివాలదీసి రోడ్ మీదకి వస్తున్నటువంటి పరిస్థితి ఈ రోజు భారత్ అభివృద్ధిలో వెలిగిపోతుంది అని చెప్తున్నటువంటి మోడీ మాటలు ఉట్టి నీటి మాటలుగా మిగులుతున్నటువంటి పరిస్థితి. ఏ ఒక్కరికి ఇట కోట్ల రూపాయలు కేటాయిస్తున్నామని చెప్తుండ్రు. ఏ ఒక్కరికి ఇట సామాన్యులకు వారి యొక్క కేటాయించినటువంటి బడ్జెట్లో రూపాయి అందుతలేదని ఈ సందర్భంగా చెప్తున్నటువంటి పరిస్థితి. అందుకనే విశాఖ ఉక్కైనటువంటి అలాంటి ప్రభుత్వ రంగ సంస్థలని ఈరోజు ప్రైవేటైజన్ చేయడం వల్ల అక్కడ ఉన్నటువంటి కార్మికులు పేదలు ఏదైతే రాబోయే తరాలకు ఉద్యోగాలు అంటూ ఉండకుండా చేస్తున్నటువంటి ఈ దుర్మార్గులని ఎండగట్టవలసినటువంటి అవసరం ఉంది. ఈరోజు కులం పేరుతోని మతం పేరుతోని దాడులు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా రోజు రోజుకు మహిళల పైన చిన్నారుల పైన గిట దాడులు చేస్తున్నటువంటి వారి దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి. మళ్ళీ భద్రతలన్నీ గాలికి వదిలేసి దేశ సంపదను అమ్ముకోవడానికి తప్ప కార్మికులకు రైతులకు వ్యతిరేకమైనటువంటి చట్టాలు తీసుకొచ్చి ఈరోజు పేద ప్రజలను నడ్డి విరుస్తున్నటువంటి మోడీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పవలసినటువంటి అవసరం ఉంది. అందుకోసం పేదలందరి ఆకాశానికి అంటుతున్నటువంటి నిత్యావసర సరుకుల విషయంలో మోడీ ప్రభుత్వం ఎందుకు కఠినంగా చర్యలు తీసుకుంటలేదని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. అందుకోసం పేద ప్రజలందరికీ ఆలోచించాలి. ఈ దేశంలోని కులం పేరుతోని మతం పేరుతోని దాడులు ఏదైతే జరుగుతున్నాయో వాటిని అరికట్టవలసినటువంటి అవసరం ఉంది. ఏ ఒక్కరికి భద్రత లేకుండా ఈరోజు అభద్రతతోనే ఈరోజు